హలో టెకీస్, ఇప్పుడు మనం నాన్ ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథం గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం ముందుగా ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథం గురించి తెలుసుకున్నాం కదా. సో మనకి ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథం ఎలా పెర్ఫామ్ చేయాలో తెలిస్తే ఈ నాన్ ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథం పెర్ఫామ్ చేయడం మనకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఏ ఎగ్జాంపుల్కి అయితే ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథం చెప్పానో, సో నాన్ ప్రియమిటివ్కి కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ నాన్ ప్రియమిటివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ అల్గారిథంకి గ్యాంట్ చార్ట్ ఎలా వేయాలో చూద్దాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకా గ్యాంట్ చార్ట్ అంటే నార్మల్గా 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0 అరైవల్ టైం ఉన్న ప్రాసెస్లో చెక్ చేసుకుంటే అరైవల్ టైం ఫస్ట్ P1కి 0నే ఉంది. సో మనకి P1 అనేది ఎంటర్ అవుతుంది. సో ఇదేంది, ఇది మనకి నాన్ ప్రియమిటివ్ అన్నాం. నాన్ ప్రియమిటివ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఒక్కసారి మనకి రన్నింగ్ క్యూలోకి ఎంటర్ అయితే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి రన్నింగ్ క్యూలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి P1 అనేది రన్నింగ్ క్యూలోకి వచ్చింది కదా. సో దాని బర్స్ టైం ఎంత, 8. సో అదంతా కంప్లీట్ చేసుకుంటుంది. సో 0 to 8 మనకి P1 అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మనకి లో హై అనేది మనకి ముందులాగే ప్రియారిటీ, అంటే 1 అంటే హై ప్రియారిటీ, 6 అంటే లో ప్రియారిటీ. సో ఇప్పుడు మనకి P1 అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటి మనకి 0 to 8. సో ఇప్పుడు మనం అరైవల్ టైం చూసుకుందాం. ప్రియమిటివ్లో ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా అలానే చూసుకుంటే 0 to 8 వరకు మనకి ఏమేమి ఉన్నాయి. 10 అనేది 8 కంటే పెద్ద కదా. సో మనకి 0 to 8లో అంటే 0 to 6 ఇవంతా వస్తాయి కదా. సో ఇప్పుడు మనం P1 నుంచి P6 ప్రాసెసెస్ని కంపేర్ చేసుకుంటే దేనికి మనకి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ మనం ఏం చెప్పినాం, లెస్సర్ ద నెంబర్ హయ్యర్ ద ప్రియారిటీ అన్నాం. సో 2 అనేది తక్కువ ఈ నెంబర్స్ అన్నిటితో పోలిస్తే. సో నెక్స్ట్ మనకి దీనికి అంటే P5 దానికి హై ప్రియారిటీ ఉంది కాబట్టి P5 అనేది ఎంటర్ అవుతుంది. P5కి బెస్ట్ టైం ఎంత, 6. సో 8 + 6 మనకి 14 అన్నమాట. సో ఇప్పుడు మనకి P5 అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి P1 కంప్లీట్ అయింది, P5 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 0 నుంచి 14 ఉంది ఇక్కడ. సో 0 to 14 అంటే ఇంక మనకి అన్ని ప్రాసెసెస్ వచ్చేస్తాయి. సో వీటిలో మనకి అన్ని ప్రాసెసెస్లో ప్రియారిటీ చెక్ చేసుకుంటే మనకు ఆబ్వియస్గా P7 అనేది వస్తుంది, ఎందుకంటే దానికి 1 అంటే హైయెస్ట్ ప్రియారిటీ దానికే కాబట్టి. సో ఇప్పుడు మనకి P7 ఎంటర్ అవుతుంది. P7కి బెస్ట్ టైం ఎంత, 1 కాబట్టి 14 + 1 = 15. సో P7 కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ P2, P3, P4, P6లో మనకి ప్రియారిటీ చెక్ చేసుకుంటే ఇక్కడ 4, 4 మళ్ళీ 5, ఇక్కడ 6 ఉంది. సో ఈ రెండు మనకి 4, 4 సేమ్ ఉన్నాయి కదా. సో మనం ఏం చెప్పాము, రెండు సేమ్ ఉంటే FCFS ఫాలో అవ్వాలి అని చెప్పాము. సో ఇప్పుడు ఈ రెండిట్లో అరైవల్ టైం P2కి తక్కువ ఉంది. సో ఇప్పుడు మనకి P7 తర్వాత P2 అనేది ఎంటర్ అవుతుంది. సో P2కి బెస్ట్ టైం ఎంత, 2. సో 15 + 2 = 17 మనకి P2 కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ P2 తర్వాత P3, ఎందుకంటే సేమ్ ప్రియారిటీ కదా. నెక్స్ట్ దీని బెస్ట్ టైం 4 కదా. సో ఇప్పుడు P3 ఎంటర్ అయింది, బెస్ట్ టైం 4 కాబట్టి 17 + 4 = 21. P3 కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ P4, P6లో కంపేర్ చేసుకుంటే P4కి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంది, అంటే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మనకి P4 ఎంటర్ అవుతుంది, దాని బెస్ట్ టైం ఎంత, 1. సో 21 + 1 = 22. నెక్స్ట్ P4 కంప్లీట్ అయింది. ఇంకా మిగిలినది మనకి P6. సో దీని బెస్ట్ టైం ఎంత, 5. సో అంటే 27. ఇప్పుడు మనం వీటికి కంప్లీషన్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది నాన్ ప్రియమిటివ్ కాబట్టి ప్రతి ప్రాసెస్ మనకి గ్యాంట్ చార్ట్లో 1-1 టైమే ఉంటుంది. సో ఇప్పుడు P1 అనేది చూసుకుంటే కంప్లీషన్ టైం 8. నెక్స్ట్ P2కి చూసుకుంటే కంప్లీషన్ టైం ఇక్కడ 17. P3కి 21. P4కి 22. నెక్స్ట్ P5కి 14. నెక్స్ట్ P6కి 27. P7కి 15. సో ఇప్పుడు మనకి కంప్లీషన్ టైం వచ్చేసింది. సో టర్న్ అరౌండ్ టైం ఏం చెప్పాము, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో 8 - 0 = 8. 17 - 1 = 16. 21 - 3 = 18. 22 - 4 = 18. 14 - 5 = 9. 27 - 6 = 21. 15 - 10
5. సో మనకి టర్న్ అరౌండ్ టైం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి వెయిటింగ్ టైం అంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ టైం. సో 8 మైనస్ 8 0, 16 మైనస్ 2 14, 18 మైనస్ 4 14, 18 మైనస్ 1 17, 9 మైనస్ 6 3, 21 మైనస్ 5 16, 5 మైనస్ 1 4. ఇప్పుడు మనకి ఇంకా రెస్పాన్స్ టైం అంటే ఏం చెప్పాము, ప్రాసెస్ ఇనిషియేషన్ టైం మైనస్ అరైవల్ టైం అన్నాం కదా. సో ఇక్కడ మనకి P1 అనే ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర. అరైవల్ టైం కూడా 0, మైనస్ 0 0. సో నెక్స్ట్ P2 ఇక్కడ 15 మైనస్ 1, సో 14. నెక్స్ట్ P3 17 దగ్గర స్టార్ట్ అయింది, అరైవల్ టైం 3, సో 17 మైనస్ 3 మళ్ళీ 14. P4 అనేది 21 దగ్గర స్టార్ట్ అయింది, అరైవల్ టైం 4, సో 21 మైనస్ 4 17. నెక్స్ట్ P5 అనేది ఇక్కడ 8, అరైవల్ టైం ఎంత 5, సో 8 మైనస్ 5 3. నెక్స్ట్ P6 ఇక్కడ 22, అరైవల్ టైం 6, 22 మైనస్ 6 16. నెక్స్ట్ P7 ఇక్కడ 14, అరైవల్ టైం 10, సో 14 మైనస్ 10 4. సో ఇప్పుడు మనం పెర్ఫామ్ చేసినది నాన్ ప్రీఎంప్టివ్ కాబట్టి ఇది రైటా రాంగా అని చెక్ చేసుకోవడానికి మనం ఏం చెప్పాము, వెయిటింగ్ టైం రెస్పాన్స్ టైం ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే రెండు సేమ్ ఉన్నాయి. సో మనకి నాన్ ప్రీఎంప్టివ్ అల్గారిథమ్స్లో వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం అనేవి సేమ్ ఉంటాయి. సో సేమ్ వస్తే, ఒకవేళ మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ రెండు సేమ్ వస్తే మనం పెర్ఫామ్ చేసిన అల్గారిథమ్ అనేది కరెక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అంటే 7 ప్రాసెసెస్ ఉన్నాయి కదా, సో ఈ టర్న్ అరౌండ్ టైమ్స్ అంతా సమ్అప్ చేసి డివైడెడ్ బై 7 చేస్తే మనకి 13.5 అనేది వస్తుంది. సో సేమ్ అలాగే యావరేజ్ వెయిటింగ్ టైం అంటే ఈ వెయిటింగ్ టైం అంతా సమ్అప్ చేసి డివైడెడ్ బై 7 చేస్తే 9.7 వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.